స్మార్ట్ శంకర్ లాంటి మాస్ మూవీ తర్వాత మన రామ్ తమిళ మూవీ తడం రీమేక్ అయిన రెడ్ మూవీతో ముందుకొస్తున్నారు. తడం మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్. తమిళ్లో తడం అంటే క్లూ అని పాతనే మీనింగ్ వస్తుంది. మరి తెలుగులో ఈ మూవీకి రెడ్ అనే టైటిల్ ని ఎందుకు పెట్టారు అనే డౌట్ చాలా మందికి ఉండుంటుంది. ఇది క్రైమ్ కాబట్టి క్రైమ్ లో మోస్ట్ కేసెస్ లో బ్లడ్ కనిపిస్తుంది కాబట్టి బ్లడ్ కలర్ రెడ్ కాబట్టి ఈ మూవీకి రెడ్ అనే టైటిల్ పెట్టుండొచ్చు అని కొందరు అనుకోనుంటారు. మూవీ స్టోరీ తెలిసిన కొంతమంది హీరో మూవీలో క్యారెక్టర్స్ ని ఎర్రి పుష్పాలను చేశాడు కాబట్టి ఎర్రి పుష్పం అంటే ఎరుపు కదా, ఎరుపు డైరెక్ట్లీ డిఫైన్స్ రెడ్ కలర్ కదా, అందుకని రెడ్ పెట్టుండొచ్చు అని అనుకుంటారు. బట్ రెండు పర్సెప్షన్స్ కరెక్ట్ కాదు. లీగల్ టర్మ్స్ తెలిసిన వాళ్ళకి రెడ్ అంటే ఐడియా ఉండే ఉంటుంది. లీగల్ టర్మ్స్ లో కేస్ కాంప్లెక్సిటీని గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ కేసెస్ గా కేటగరైజ్ చేస్తారు. గ్రీన్ అంటే ఆ కేసెస్ లో కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉండకపోవడం, కల్ప్రిట్ ఎవరో క్లియర్ గా తెలిసిన కేసెస్ అన్నమాట. ఎల్లో అండ్ ఆరెంజ్ కేసెస్ అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల కల్ప్రిట్ ఎవరు అనే కంక్లూషన్ కి వచ్చే కేసెస్ అన్నమాట. బట్ రెడ్ కేసెస్ లో కల్ప్రిట్ ఎవరు అనేది చాలా కాంప్లికేటెడ్ పాయింట్ అవుతుంది, విచ్ నీడెడ్ టూ మచ్ టైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్స్. కొన్నిసార్లు కేసు లో కల్ప్రిట్ ఎవరు అనేది కూడా తెలియకుండా కేసు క్లోజ్ అవ్వచ్చు. ఇక్కడ మనం ఇంకొక టర్మ్ కూడా తెలుసుకోవాలి, అదే రెడ్ హెరింగ్. ఒక ఇన్వెస్టిగేషన్ ని వేరే దారికి డైవర్ట్ చేసే క్లూస్ ని, సిచ్యువేషన్స్ ని రెడ్ హెరింగ్ గా డిఫైన్ చేస్తారు. ఒక కేసు లో దొరికిన పాయింట్ వల్ల ఆ పర్టికులర్ కేసు సాల్వ్ అవ్వకుండా ఇంకా కాంప్లికేటెడ్ అవ్వడం, అసలు మ్యాటర్ వదిలేసి టోటల్ గా సైడ్ ట్రాక్ పట్టేయడం అన్నమాట. అండ్ వేరే ఇంక్స్ తో కంపేర్ చేసినప్పుడు రెడ్ ఇంక్ అనేది త్వరగా ఫేడ్ అయిపోయి డిసపియర్ అయిపోతుంది. అందుకే రెడ్ ఇంక్ అనేది చాలా లీగల్ ప్రొసీజర్స్ లో అవాయిడ్ చేస్తారు. మీరు కావాలంటే గమనించండి, జెరాక్స్ తీసుకునేటప్పుడు బ్లూ ఆర్ బ్లాక్ తో రాసిన మ్యాటర్ కన్నా రెడ్ తో రాసిన మ్యాటర్ ఒపెసిటీ తగ్గుతుంది. సో ఏదైనా క్లూ ఆర్ పాత్ కంటి ముందే కనిపించి ఫేడెడ్ గా క్లియర్ గా లేకుండా ఉంటే ఆ పాయింట్స్ ని కూడా రెడ్ తో రిఫర్ చేస్తారు. ఇందాక చెప్పిన పాయింట్స్ అన్ని సమప్ చేస్తే ఒక క్రైమ్ కేస్ రెడ్ కేస్ గా మారడానికి రీజన్స్ ఏంటి, ఆ కేసులో రెడ్ హియరింగ్ గా మారిన క్లూస్ డీటెయిల్స్ ఏంటి, కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఫేడ్ అయిన నిజాలు ఏంటి, ఈ పాయింట్స్ అన్నిటిని జస్టిఫై చేస్తూ ఈ మూవీకి రెడ్ అనే టైటిల్ ఇచ్చారు. ఫ్రెండ్స్ మూవీ చాలా బాగుంటుంది. తమిళ అర్థమయ్యే వారు తడం మూవీని చూడండి, తమిళ్ తెలియని వాళ్ళు రెడ్ మూవీని చూడండి. స్టోరీని 10 నిమిషాల్లో తెలుసుకోవాలని ట్రై చేయకండి, మూవీని విజువలైజ్ గా చూస్తేనే ఆ మ్యాజిక్ ని ఫీల్ అవ్వగలరు. మూవీలో ప్రతి సీన్ మనకి స్టోరీని ప్రిడిక్ట్ చేయొచ్చు అనిపించేలా ఉంటుంది, బట్ నెక్స్ట్ సీనే మన ప్రెడిక్షన్ తప్పని చెప్తుంది. ఫైనల్ గా ఈ మూవీ మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, వీడియో మీకు నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి. అండ్ ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం డైనమిక్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టా నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈస్ పుష్ప సైనింగ్ ఆఫ్.